అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే అడ్వాన్స్డ్ హెచ్టిఎంఎల్ అనమాట. సో ఇదైతే మనం హెచ్టిఎంఎల్ ఇన్ వన్ వీడియో బేసిక్స్ తెలుసుకున్నాము, సో దానికి సెకండ్ పార్ట్ అనమాట ఇది. సో ఇవాళ ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ యొక్క కొన్ని అడ్వాన్స్ టాపిక్స్, అవి ఏంటి అంటే ఫస్ట్ ది టేబుల్స్, సెకండ్ ది లిస్ట్, థర్డ్ ది ఫార్మ్స్. ఓకే, సో ఈ మూడు కూడా ఇవాళ ఈ వీడియోలో ఒకేసారి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మీలో చాలామంది అన్న నువ్వు బోర్డు మీద కంటే కోడ్ చేసి చూపిస్తే మాకు మరింత ఈజీగా అర్థమవుతుందని చెప్పడంతో ఇవాళ నేను మీకు డైరెక్ట్గా కోడ్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, కానీ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మీ బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి, ఒక లైక్ కొట్టేయండి. ఓకే, ఏమంటారు, చేసేసారా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్గా మనం డిస్కస్ చేయబోయేది టేబుల్స్. సో టేబుల్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, తెలీదు అన్న మాకు టేబుల్స్ అంటే కూడా అంటే మీరు ఐదర్ అబద్ధం ఆడుతున్నారు ఆర్ ఎల్స్ నిజంగా కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా తెలియకపోతే టేబుల్స్ అంటే ఏం లేదు, ఒక డేటాని మీరు రోస్ అండ్ కాలమ్స్ ఫ్యాషన్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటే దాన్ని మనం టేబుల్ అంటాం. ఓకే, సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టేబుల్. సో దేర్ ఆర్ రోస్ అండ్ కాలమ్స్, దాంట్లో మనం ఏం చేసామంటే టేబుల్ డేటాని యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ముందుగా మనం హెచ్టిఎంఎల్లో టేబుల్స్ క్రియేట్ చేయడం ఎలా అంటే టేబుల్ అనే ట్యాగ్ వాడాలి. ఓకే, సో టేబుల్ అనే ట్యాగ్ వాడినప్పుడు ఏమవుద్ది అంటే మనకి ఏదైనా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మనం రాసుకుంటాం, దాని లోపల మనకి కావాల్సిన డేటా, టేబుల్ డేటా అనేది రో వైజ్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రో ఫస్ట్ టైం యాడ్ చేస్తాం, సెకండ్ రో సెకండ్ టైం యాడ్ చేస్తాం, థర్డ్ రో థర్డ్ టైం యాడ్ చేస్తాం. ఓకే, సో రో యాడ్ చేయడానికి మనం టీఆర్ అనే ట్యాగ్ వాడతాం. ఏంటి టీఆర్ అంటే? ఏంటి? టేబుల్ రో. సో ఈ విధమైన ట్యాగ్ వాడతాం. సో ఫస్ట్ రో ఎప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ ఆ యొక్క టేబుల్ యొక్క హెడ్డింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్మల్ టేబుల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ కాలం వచ్చేసి సీరియల్ నెంబర్, సెకండ్ కాలం వచ్చేసి మనం దాన్ని ఏమనుకోవచ్చు, మేబీ నేమ్ అనుకుందామా, సో నేమ్, థర్డ్ కాలం వచ్చేసి రోల్ నెంబర్ అనుకుందాం. సో ఫస్ట్ ఎప్పుడు కూడా హెడ్డింగ్స్ ఉంటాయి, సెకండ్ రో నుంచి మాత్రమే దాని యొక్క ఎంట్రీస్ ఉంటాయి. సో సీరియల్ నెంబర్ 1, నేమ్ XYZ, రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5, ఆ విధంగా మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఏంటి, ఫస్ట్ రో ఆల్వేస్ హెడ్డింగ్స్. సో మనం ఎప్పుడైనా సరే ఈ టేబుల్ హెడ్డింగ్స్కి టీహెచ్ అనే ట్యాగ్ వాడతాం. ఓకే, సో ఈ టీహెచ్ లోపల మనం 1 by 1 మనకు కావాల్సిన హెడ్డింగ్స్ రాసుకుంటాం. సో ఈచ్ హెడ్డింగ్ కరస్పాండ్స్ టు 1 column అనమాట. సో ఫస్ట్ కాలం మనం ఏమనుకున్నాం, సీరియల్ నెంబర్. సో ఇది సీరియల్ నెంబర్. ఓకే, అక్కడితో అయిపోయింది, మళ్ళీ టీహెచ్ అని రాసుకోవాలి. దిస్ విల్ బి ద సెకండ్ కాలం. ఇక్కడ ఏం రాస్తాం, మన ఎగ్జాంపుల్ ప్రకారం నేమ్. సో నేమ్ ఇక్కడతో సెకండ్ రో, సెకండ్ కాలం అయిపోయింది, అగైన్ టీహెచ్, ఓకే. అండ్ ఈసారి ఏం రాస్తాం, రోల్ నెంబర్. ఓకే, సో ఇక్కడతో మన థర్డ్ కాలం కూడా అయిపోయింది. సో ఫస్ట్ రో అనేది విధంగా హెడ్డింగ్స్తో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో ఏంటన్నా అంటే అగైన్ సేమ్ థింగ్, టీఆర్ ఎంటర్ అండ్ దీని లోపల ఇప్పుడు టీహెచ్ వాడడం. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్స్ అని చెప్పాను కదా, ఈసారి టీడీ వాడతాం అంటే టేబుల్ డేటా. టీడీ అండ్ ప్రెస్ చేసిన వెంటనే ఫస్ట్ కాలం ఏదైతే ఉందో విచ్ ఇస్ సీరియల్ నెంబర్, దానికి కరస్పాండింగ్ డేటా ఏంటి అని ఇక్కడ రాస్తాం. సో సీరియల్ నెంబర్ 1 ఇక్కడతో ఫస్ట్ కాలం కరస్పాండింగ్ సెకండ్ రో డేటా అయిపోయింది, అగైన్ టీడీ. ఓకే, ఇక్కడ నేమ్, నేమ్ ఏమంటున్నాం, XYZ అంటున్నాం కదా, సో రాసేసాం, అగైన్ టీడీ. ఇది దేనికి, దిస్ ఇస్ ఫర్ రోల్ నెంబర్, ఎంత అనుకున్నాం 5. సో మనకి సెకండ్ రో విచ్ ఈస్ ద ఫస్ట్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా మనం ఇంకొక 2-3 రోస్ యాడ్ చేద్దాం, చూడడానికి కూడా మనకి బాగుంటుంది కాబట్టి. సో కంట్రోల్ వి. ఓకే, సో మనకి ఫస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ రోల్ నెంబర్, సీరియల్ నెంబర్ 2, పేరు ఏం పెడదాం, పేరు WXY అని పెడదాం, వీడి రోల్ నెంబర్ 7 అనుకుందాం, 57 కాదు 7 అనుకుందాం. ఓకే, రోల్ నెంబర్ నెక్స్ట్, సీరియల్ నెంబర్ నెక్స్ట్ 3, పేరు ABC అనుకుందామా. ఓకే, సో వీడి రోల్ నెంబర్ 9 అనుకుందాం. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4, పేరు VB అనుకుందాం. ఓకే, అండ్ రోల్ నెంబర్ ఫైనల్గా 12 అనుకుందాం. ఇప్పుడు సేవ్ చేద్దాం, లెట్ సి ఇది ఎలా కనబడుతుందో. సో ఇది ఒక బేసిక్ హెచ్టిఎంఎల్ ఆల్రెడీ రాసుంచాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదనమాట, ఈ H1 ట్యాగ్ అనమాట, అది చూపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే,
ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రిఫ్రెష్ చేశాను అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎందుకు ఇలా అయ్యింది, లెట్స్ సీ. దేర్ మైట్ బి సమ్ ఎర్రర్ మనం చేసాము, దానివల్ల అది అలా కనబడుతుంది. ఇక్కడ చూసారా మనం ఏం చేసాము, దీన్ని లేపేసాం ఈ యొక్క. ఓకే, నౌ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఫైన్. మళ్ళీ రిలోడ్ చేద్దాం, లెట్స్ సీ. సో చూసారు కదా మనకి ఈ విధంగా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న మనం ఎప్పుడు కూడా టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఒక టేబుల్లా ఒక డబ్బా గీసి ప్రతి కాలంకి ఇలా లైన్ గీసి ఒక ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక బార్డర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమైందన్న అది అంటే, సో మీకు కావాలా, సో లెట్స్ డూ దాట్. అది ఎలా చేస్తామంటే సీసెస్ వాడు చేస్తాం అన్నమాట. సీసెస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో అది ఎలా చేయాలని అంటే అయితే మీరు సెపరేట్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి సింపులే కాబట్టి నేను ఇన్లైన్ చేసేస్తున్నాను. ఇన్లైన్ అంటే ఎలా చేస్తామన్న అంటే చూడండి, స్టైల్ అని రాస్తాను, స్టైల్. ఓకే, దీని లోపల మనకు కావాల్సినవి ఏంటి, ఎలిమెంట్స్ టేబుల్. ఓకే, టేబుల్తో పాటు టీహెచ్, టీహెచ్తో పాటు టీడీ కావాలి, అవునా కదా. సో దీంట్లో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే బార్డర్, ఓకే బార్డర్ కోలన్ 1 pixel ఇద్దాం. ఏమంటారు 1 pixel సాలిడ్ ఇద్దాం. అంటే సాలిడ్ అంటే ఏంటంటే మనకు చాలా రకాలు ఉంటాయి అన్నమాట, సాలిడ్ డాటెడ్ ఆ విధంగా. సో కలర్ ఏమో బ్లాక్ ఇద్దాం. ఏమంటారు, ఎస్. సేవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి మీకు కావాల్సినట్టుగా అక్కడ ఫామ్ అయిపోద్ది. ఎలా ఉంది, బాగుందా? సో దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ కదా. కాదన్న, మాకు కావాల్సింది మనం వాడుతున్నట్టుగా. సో మనం ఎలా రాసుకుని గీసుకుంటాం, ఒక టేబుల్ గీస్తాం, 2 గీతలు గీస్తాం, ఇలా సింగిల్గా గీతలు గీస్తాం. మరి ఇదేంటన్న, ప్రతిదానికి 2 గీతలు వచ్చాయి, ప్రతిది ఒక డబ్బాలా వచ్చింది, పైది ఒక డబ్బా, లోపలిది ఒక డబ్బా. మాకు ఇలా కదన్న, మనం గీసుకునే విధంగా కావాలి అనుకుంటే ఓకే లెట్స్ డూ దాట్. దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక యాడ్ చేయాలి. అదేంటి అంటే బార్డర్ కొలాప్స్. సో ఇక్కడ ఉంది సరే బార్డర్ కొలాప్స్, అది యాడ్ చేయాలి. అది కొలాప్స్ పెట్టాలి దాని యొక్క వాల్యూ, ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ. ఓకే, పెట్టారా, సేవ్ చేసామా? నౌ జస్ట్ చెక్ ఎలా ఉంది. దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ కదా. సో ఈ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్న అంత బాగానే ఉంది, బట్ దాని లోపల అంతా అతుక్కున్నట్టుగా ఉన్నాయి, దాన్ని నీట్గా చేయలేమా అంటే ఓకే చేద్దాం రండి. సో దానికి ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ టీడీ, ఐ మీన్ టీహెచ్ కామా టీడీ, వీటికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, లోపల నుంచి స్పేస్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాం. దాన్ని ప్యాడింగ్ అంటారు, లోపల నుంచి దాన్ని బయట నుంచి ఇస్తే మార్జిన్ అంటారు. సో ప్యాడింగ్ మార్జిన్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఒక 15 pixel ఇద్దామా, చూద్దాం, లెట్స్ సీ. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మాత్రమే. సేవ్ చేశాను, లెట్స్ రిఫ్రెష్ ఇట్. సో హౌస్ ఇట్, బాగుంది కదా. సో ఇదే విధంగా, సో అన్న ఇప్పుడు అంతా బాగానే ఉంది, బట్ దెన్ ఇవి చూడు ఇలా మధ్యలోకి వచ్చేసాయి, ఇది మన యొక్క ఎండ్కి, లెఫ్ట్ ఎండ్కి రావడం కుదరదా అంటే ఎందుకు కుదరదు, ఖచ్చితంగా కుదురుతుంది. దానికి ఏం చేయట్లేదు, మనం దేనికి తెచ్చుకుందాం అనుకుంటున్నాం, లెఫ్ట్ లైన్కి, లెఫ్ట్ సైడ్కి, ఈ యొక్క టేబుల్ యొక్క హెడ్డింగ్స్. సో మనం టేబుల్ యొక్క హెడ్డింగ్స్కి స్టైల్ అప్లై చేద్దాం. ఓకే, టీ హెచ్ కదా హెడ్డింగ్స్ అంటే, ఓపెన్ చేద్దాం. దీని లోపల టెక్స్ట్ అలైన్ యొక్క ఏదైతే ఉందో పారామీటర్ అట్రిబ్యూట్ అనొచ్చు, దాని యొక్క వాల్యూని లెఫ్ట్ అనేది సెట్ చేద్దాం. సేవ్ చేద్దాం, లెట్స్ జస్ట్ సీ నౌ. మారిందా? ఏం మారలేదు. ఎందుకు, రిఫ్రెష్ చేయకుండా ఎలా మారుతుందండి. సో జస్ట్ రిఫ్రెష్ ఇట్, రిఫ్రెష్ చేశాను అయినా మారలేదు. ఎందుకంటారు, ఐ టు డోంట్ నో, బట్ దెన్ లెట్స్ సీ. ఓకే, సో ప్యాడింగ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసాక మీరు ఎంత చేసినా ఆ లోపల నుంచి అంతే ఉంటుంది. సో ఇక్కడ టీహెచ్ తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం హౌ ఇట్ లుక్స్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఇది లెఫ్ట్ సైడ్కి అలైన్ అయిపోయింది. ఇందాక ఎందుకు కావాలంటే మనం లోపల నుంచి ప్యాడింగ్ ఇచ్చాం. ప్యాడింగ్ అనేది లోపల నుంచి అనమాట, సెల్ లోపల నుంచి. లోపల నుంచి ఇచ్చినప్పుడు ఆ 15 అలాగే ఉంచి 15 తర్వాత లెఫ్ట్ అలైన్ అవుతుంది కదా. కాబట్టి అది తీసేస్తే మనకి ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ క్రియేట్ టేబుల్స్ అనమాట. సో మీకు టేబుల్ క్రియేషన్ అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కాకుండా మీరు సెల్స్ ప్యాన్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ దెన్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్. సో మీరు మేబీ ఆన్లైన్ రెఫర్ చేసి కూడా అవి నేర్చుకోవచ్చు. బికాస్ ఒక బేసిక్ కైండ్ ఆఫ్ టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం వస్తే దాని తర్వాత అంతా ఇట్స్ జస్ట్ ప్లే, చైల్డ్ ప్లే ఏమంటారు. సో నెక్స్ట్ మనం లిస్టులోకి వెళ్ళిపోదాం కదా. సో లిస్టులోకి వెళ్ళినప్పుడు అన్న ఇవి తీసేస్తావా అంటే తీసేయడమే బెటర్. కాబట్టి దీన్ని మనం
డిలీట్ చేసేద్దాం. అదేవిధంగా దీన్ని కూడా డిలీట్ చేద్దాం. ఆర్ కామెంట్ చేద్దామంటారా, మీ ఇష్టం అండి. సో కామెంట్ చేద్దామా? ఓకే, లెట్స్ డు దట్. సో కామెంట్ చేసాము అండ్ ఇక్కడతో కామెంట్ని ఎండ్ చేద్దాం. ఓకే, కామెంట్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకోబోతుంది ఆర్ చేసుకోబోతుంది, అది కరెక్టే. ఏంటి అంటే హెచ్టిఎంఎల్ లిస్టులు అనమాట. సో మనకి బేసిక్గా రెండు రకాల లిస్టులు ఉంటాయి. అవి ఏంటి అంటే రెండు రకాల లిస్టులు ఏంటి, ఫస్ట్ ది అన్ఆర్డర్డ్ సెకండ్ ది ఆర్డర్డ్. ఓకే, రెండింటికి తేడా ఏంటి అన్న అంటే, సో ఒకవేళ ఒక డాట్ వచ్చి, సో మీరు చూసుకుంటారు ఒక డాట్లా వస్తుంది, సో డాట్ బదులు స్టార్ పెడుతున్నాను, స్టార్ ఐటమ్ వన్ స్టార్ ఐటమ్ కదరా బాబు, ఐటమ్ టూ స్టార్ ఐటమ్ త్రీ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే అన్ఆర్డర్డ్ అంటాం. ఎందుకంటే ఆర్డర్ ఏం లేదు, జస్ట్ స్టార్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మార్కర్ ఉంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అదే వన్ డాట్ ఐటమ్ వన్, అదేవిధంగా టూ డాట్ ఐటమ్ టూ, అదేవిధంగా త్రీ డాట్ ఐటమ్ త్రీ ఉంటే నేను రిస్టార్ట్ అడుగుతున్నాడు. ప్రస్తుతానికి అయితే వద్దు, వీడియో చేస్తున్నానని చెప్దాం. లెట్స్ జస్ట్ స్నూజ్ ఇట్. ఓకే, సో మనకి ఈ విధంగా నంబరింగ్ ఉంటే 1, 2, 3 అని చెప్పి ఇక్కడ మనకు ఒక రకమైన ఆర్డర్ ఉంది. నంబరింగ్ అనేది ఒక ఆర్డర్ కదా. సో మనం వినుంటాం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, దట్స్ ఆ బేసికలీ ఆర్డరింగ్. సో అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్దదాకా, డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్నదాకా. సో ఇలాగ ఇక్కడ 1, 2, 3 అసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా. సో ఇక్కడ మనకు ఒక ఆర్డరింగ్ అనేది ఉంది ఐటమ్స్కి, లిస్ట్ ఐటమ్స్కి, బట్ దీంట్లో లేదు. సో దిస్ ఇస్ అన్ఆర్డర్డ్, ఈ విధంగా క్రియేట్ చేయాలనుకుంటే ఇది ఆర్డర్డ్. సో రెండు తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ అన్ఆర్డర్ రాస్తున్నాం కాబట్టి మనం హెచ్టిఎంఎల్ కూడా ఫస్ట్ అన్ఆర్డర్కి రాసుకుందాం, ఎందుకంటే లేకపోతే మళ్ళీ అది ఫీల్ అవుద్ది. సో వీ కెన్ డూ దాట్. ఎలా చేయొచ్చు అంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. యుఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాక దాని లోపల లిస్ట్ ఐటమ్ ఎల్ఐ. ఓకే, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ ఏమి ఇచ్చుకుందాం, ఐటమ్ వన్నే కదా పేరు అక్కడ ఇచ్చింది, అదే రాద్దాం ఇక్కడ కూడా కొత్తగా ఎందుకు, ఐటమ్ వన్. యా, దట్స్ ఆల్. నెక్స్ట్ ఎల్ఐ అన్న, నువ్వు ఎల్ఐని కొడుతున్నా డైరెక్ట్గా ట్యాక్స్ ఎలా క్రియేట్ అయిపోతున్నాయంటే ఇది విఎస్ కోడ్లో ఉన్న స్పెషాలిటీ, దాన్ని ఎంఎట్స్ అంటారు. తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, విఎస్ కోడ్ గురించి చెప్పన్నా అంటే నేను విఎస్ కోడ్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, బెస్ట్ యూస్ ఎలా చేసుకోవచ్చు, చిన్న కోడ్ రాసి మనం పెద్దగా ఎలా పని చేయించుకోవచ్చు అని చెప్పి కూడా తెలుసుకుందాం, దాని గురించి చెప్తాను. అంతెందుకు, ఇందాక మీరు వచ్చేటప్పటికి ఒక కోడ్ ఉంది కదా, విచ్ ఈస్ లైక్ ఈ డాక్ టైప్, ఇదంతా ఎంత నేను చేతి రాసింది కాదు, ఇట్స్ ఆల్సో అన్ ఎమెంట్, ఒక షార్ట్కట్ ఉంటుంది, ఆ షార్ట్కట్ పెడితే ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అడగండి, ఒక లెక్క ముందు అడిగితే ఐ డెఫినెట్లీ మేక్ అన్ వీడియో ఫర్ దాట్. ఐటమ్ టూ సెకండ్ది అండ్ మూడో ఐటమ్ అయిన ఎల్ఐ అని పెడుతున్నాను అండ్ దిస్ ఈజ్ ఐటమ్ త్రీ. ఓకే, ఈ విధంగా మనకు నాట్ లిస్ట్ క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయిందో లిస్ట్ కోడ్ రాసామంటే ఓకే సేవ్ చేశాను, నాట్ జస్ట్ సీ దాట్, రిఫ్రెష్ చేస్తాను. సో మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పాను డాట్ అంటే నా ఉద్దేశం ఇదే. సో మనం కావాలంటే వీటింగ్ మార్చుకోవచ్చు సీసెస్లో ఉంచి, ప్రస్తుతం ఉంచేద్దాం, దీంతో మనకి పెద్ద అవసరమే ఉంది. సో ఐటమ్ అండ్ ఐటమ్ టూ ఐటమ్ త్రీ, విధంగా మనకి ఒక అన్ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఆర్డర్డ్ లిస్ట్. సో ఇప్పుడు మీరు చెప్పండి నాకు, నేను చెప్పడం ఏముంది, మీరు చెప్పండి నాకు, యుఎల్ అనేది అన్ఆర్డర్ లిస్ట్ అయితే ఏది ఆర్డర్ లిస్ట్ అవుతుంది. కాపీ చేశాను, అందాక మీరు ఆలోచించి చెప్పండి నాకు కామెంట్స్లో. యా, ఐ కెన్ రీడ్ దట్, చెప్పండి చెప్పండి. యా, కామెంట్లో పెట్టారా? సో మీరు చాలామంది కరెక్టే పెట్టారు, విచ్ ఈస్ ఓఎల్ అన్న. నువ్వు చూస్తున్నావా, రికార్డ్ అయిపోయింది కదా వీడియో ఆల్రెడీ అంటే ఏదో చెప్పాలి కదండి, అందుకని చెప్పాను. సో యా, ఓఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. సో అగైన్ ఐటమ్ ఐటమ్ టైం త్రీ సేమ్ పేరు పెట్టద్దాం, సేవ్ చేద్దాం అండ్ లెట్స్ జస్ట్ సీ హౌ ఇట్ లుక్స్. చూసారు కదా, వన్ డాట్ ఇచ్చి ఐటమ్ వన్, టూ డాట్. సో ఈ విధంగా మనకు ఆర్డరింగ్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లిస్ట్. దీన్ని మళ్ళీ కమెంట్ చేద్దాం మనం నెక్స్ట్ కాన్సెప్ట్, విచ్ ఈస్ ఏంటి చెప్పండి మీరే. యా, ఫామ్స్, దాంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫామ్స్ అంటే బేసిక్గా ఏంటి అంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే, ఓకే, సో దానికోసం మనం ఫామ్స్ పడుతున్నాం. సో ఫామ్ అనేది బేసిక్గా దాని గురించే. సో మీరు రైల్వే టికెట్కి ఫామ్ నింపుతున్నారంటే ఏంటి, ఆ టికెట్ కౌంటర్లో ఉన్న వ్యక్తికి మీరు ఏం చేస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తనకు కావాల్సిన విధంగా ఇన్పుట్ రాసిస్తున్నారు. అదేవిధంగా బ్యాంక్కి వెళ్ళారు, అగైన్ మీరు ఒకవేళ ఫామ్ ఫిల్ చేశారు, అక్కడ జరుగుతుందండి, అగైన్
ఇన్పుట్ ఇస్తున్నారు మీకు ఏం కావాలనేది దానికి అదే విధంగా ఒక స్ట్రక్చర్డ్ వేలో. దట్స్ ఆల్ ఈస్ ద ఫామ్ ఇన్ HTML ఆల్సో. ఓకే, సో బేసిక్గా ఫామ్ ఎలా క్రియేట్ చేస్తారంటే, అగైన్ ఫామ్ అనే ట్యాగ్ వర్డ్ క్రియేట్ చేస్తారు. ఫామ్ ఎంటర్ కొడితే మనకు ఫామ్ క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ ఫామ్ తీసుకుందాం. ఎటువంటి ఫామ్ అంటే మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ఏజ్ అడిగే ఫామ్. సో మన ఫామ్లో మనకి ప్రతి ఒక్క ఫీల్డ్కి, ఫీల్డ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నేమ్ అండ్ ఏజ్. సో నేమ్ అనేది ఒక ఫీల్డ్, ఏజ్ అనేది ఒక ఫీల్డ్. ప్రతి ఒక్క ఫీల్డ్కి మనకి రెండు రకాలైన ట్యాగ్స్ అవసరం వస్తాయి. ఒకటేమో లేబుల్, ఒకటేమో ఇన్పుట్. లేబుల్ ఏంటి ఇన్పుట్ ఏంటి అంటే, లేబుల్ అంటే సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏమన్నాను నేమ్ అన్నాను, సెకండ్ ఏమన్నాను ఏజ్ అన్నాను. సో ఉత్తిగా రెండు డబ్బాలు పెట్టేస్తే యూజర్కి అది తెలుస్తుంది ఫస్ట్ ది నేమ్కి సెకండ్ ది ఏజ్కి అని చెప్పి. సో యూజర్కి తెలిసే విధంగా మనం చెప్పాలంటే పక్కన రాయాలి కదా. సో ఆ రాయడానికి వాడే ట్యాగే లేబుల్. సో ఫస్ట్ లేబుల్ రాస్తాను, ఏమంటారు, యా లేబుల్ రాశాను. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే నేమ్ అనేది లేబుల్. ఓకే, కింద బిఆర్ ట్యాగ్ వాడదాం సో దట్ మనకి ఒక లైన్ బ్రేక్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇన్పుట్ తీసుకుందాం, ఏమంటారు. సో ఇన్పుట్ తీసుకున్నాక మనం ఇన్పుట్ యొక్క టైప్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి, సో మనకి ఇన్పుట్లో చాలా రకాలు ఉంటాయి. లైక్ అంటే ఏంటి అన్నా అంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఉండొచ్చు, ఒక టెక్స్ట్ ఏరియా ఉండొచ్చు, అంటే పెద్ద బాక్స్ అనమాట. టెక్స్ట్ బాక్స్ అంటే చిన్న బాక్స్, టెక్స్ట్ ఏరియా అంటే పెద్ద బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్ అనేది మనం నార్మల్గా నేమ్స్ అట్లనట్లకి యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఏరియా ఏమో పెద్ద ఇన్పుట్ లైక్ అడ్రస్ కానివ్వండి, అట్లనట్లకి టెక్స్ట్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ అనమాట. సో మనకి ఇది కాకుండా ఇంకేమున్నాయంటే రేడియో బటన్స్ ఉన్నాయి, దెన్ చెక్ బాక్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. ప్రస్తుతానికి టెక్స్టే ఉంచుకుందాం. ఓకే, అండ్ దెన్ మనం ఏం చేద్దామంటే దీనికి ఒక ఐడి ఇవ్వాలి ఖచ్చితంగా, ఎవరికి, ఈ యొక్క ఇన్పుట్కి, ఎందుకంటే దాని ద్వారానే మనం యాక్సెస్ చేయగలం. సో ఐడి నేను ఏమిస్తానంటే నేమ్ అని ఇస్తాను. ఓకే, అండ్ దీనికి ఒక నేమ్ కూడా ఇవ్వాలి, అది కూడా నేను నేమ్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ దేనికి అని చెప్పి HTML చెప్పాలి కదా మనం. సో ఫర్ అని ఇచ్చి ఓకే ఇక్కడ నేమ్ అని ఇవ్వాలి, బికాజ్ కింద మనం నేమ్ అని ఇచ్చాను కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనకి ఒకటి క్రియేట్ అయ్యింది. సెకండ్ కూడా మనం క్రియేట్ చేద్దాం. అగైన్ దీనే కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి చేస్తా అండ్ కంట్రోల్ వి చేస్తాను. లేబుల్ ఈసారి ఏజ్, ఏజ్. సో గైస్ నేను నాన్ స్టాప్గా వీడియో చేస్తున్నాను ఇవాళ. సో నచ్చిందని అనుకుంటున్నాను కంటెంట్ కూడా. ఒక లైక్ కొట్టేస్తే మాత్రం నిజంగా ఐ విల్ బి రియలీ హ్యాపీ. సో ఇంకా కొట్టకపోతే మాత్రం ఒక లైక్ అనేది తీసుకోండి, ఏమంటారు, యా. సో దీనిది ఐడి కూడా ఏజ్ అని ఇస్తాను, రెండు సేమ్ ఉండాలా, సారీ ఇది కదా నేమ్ ఏజ్. సో నేమ్ అండ్ ఐడి సేమ్ ఉండాలా అంటే ఉండక్కర్లేదు, నేను ఇస్తున్నాను అంతే. బట్ ఇది టైప్ అనేది టెక్స్ట్. ఓకే, యా సేవ్ చేద్దాం అండ్ లెట్ సీ హౌ ఇట్ లుక్స్. సో రిఫ్రెష్ చేస్తున్నాను, చేశాను అండ్ చెప్పాలంటే బాగా రాలేదు, ఎందుకంటారు. సో నేమ్ తర్వాత అయితే మనకి ఇది వచ్చింది, బట్ ఇది నెక్స్ట్ లైన్ కదా వెళ్ళాల్సింది, ఎందుకు వెళ్ళలేదు, బికాజ్ మనం ఆ ఇన్పుట్ తర్వాత బీఆర్ ఇవ్వలేదు. ఎలా వెళ్తుంది, వెళ్ళదు కాబట్టి బీఆర్ ఇద్దాం. ఓకే, కంట్రోల్ ఎస్, ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో మనకు కావాల్సినట్టుగా వచ్చేసింది, ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. ఓకే అన్న, దిస్ ఈజ్ అబౌట్ టెక్స్ట్ ఫీల్డ్. సో మిగతావి కూడా ఉన్నాయన్నావు కదా, సార్ అవి కూడా చూపిస్తావా అంటే, సో చూపించేద్దాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే రేడియో బటన్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో అగైన్ ఇక్కడ మాత్రం బీఆర్ అటాక్ ఇద్దాం, లేకపోతే తర్వాత బాగా చూడడానికి లేబుల్ ఇద్దాం. లేబుల్ ఏమి ఇద్దాం అంటే జెండర్ ఇద్దాం. ఓకే, సో దీన్ని స్పెసిఫిక్గా మీరు ర్యాప్ చేయాలి అవసరం లేదు, ఎందుకంటే అది మనం ఇప్పుడు ఇస్తుంది రేడియో కాబట్టి. రేడియోకి ర్యాపింగ్కి మనకి ఇంటర్నల్గానే ఉంటుంది, లైక్ ఆ లేబుల్ చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్, ఓకే దీన్ని ఇన్పుట్ అని ఇలా ఇస్తేనే బెటర్, సో వాడే ఇస్తాడు, యా. సో టైప్ వచ్చేసి రేడియో. ఓకే, అండ్ మనకి వాల్యూ వచ్చేసి వాల్యూ ఈక్వల్ టు మెయిల్, మెయిల్
अगेन रेडियो वैल्यू वच्चेसि ईसारी फीमेल इद्दाम फीमेल अगेन इनपुट ओके रेडियो ईसारी एमो वैल्यू एमनिद्दाम अंटे वैल्यू प्रिफर नॉट टू से सो विधंगा मन मूड इनपुट्स उन्नाय सो इप्पुडु चूद्दाम सेव चेसि मीकु एला उंटुंदो अदि सो चूडंडि एला उंटुंदो सो विधंगा मन की మూడు వస్తాయి బట్ నేను పేర్లు రాలేదు కదా ఓకే ముందు ఇక్కడ ఒక బిఆర్ కూడా ఇద్దాం బికాజ్ అవి నెక్స్ట్ లైన్లో వెళ్తాయి అప్పుడే బిఆర్ ఓకే దీనికి కూడా బిఆర్ ఇద్దాం బిఆర్ దీనికి కూడా ఇద్దాం బిఆర్ అని బిఆర్ దీనికి కూడా ఇద్దాం బిఆర్ ఓకే ఇప్పుడు దీనికి ఎదురుగుండా మనకి ఏం కావాలి మెయిల్ కావాలి సో లేబుల్ ఇద్దాం లేబుల్ ఓకే ఫర్ అంటే మేల్కి ఓకే అండ్ దీని పేరు మేల్ ఓకే అదేవిధంగా కింద పోయి చేద్దాం కంట్రోల్ సి ఇద్దాం అండ్ కంట్రోల్ వి కంట్రోల్ వి ఇది ఫీమేల్ ఓకే ఇదేమో ప్రిఫర్ నాట్ టు సే కదా సో పిటి పిఎన్టిఎస్ అని రాద్దాం సో ప్రిఫర్ నాట్ టు సే అని పిఎన్టిఎస్ రాద్దాం సేవ్ చేద్దాం సేవ్ చేసి ఇప్పుడు చూద్దాం సో చూసారు కదా ఈ విధంగా మనకి రేడియో బటన్ అనేది క్రియేట్ అయిపోయింది ఓకే సో ఇక్కడ మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైంది మీకు ఏమైందంటే ఆటోమేటిక్గా ఎన్ని క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి సో రేడియో బటన్ అంటే మీనింగ్ ఏంటి అన్ని ఆప్షన్లోకి వెళ్ళా ఏదాకా ఒకటే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోగలగాలి బట్ ఇక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే దేస్ రీజన్ ఫర్ దట్ బికాస్ మనం సెపరేట్గా ప్రతిదీ చేయడం వల్ల ఓకే మనకి ఏమైంది అంటే దట్స్ నాట్ వర్కింగ్ ఫైన్ సో దీన్ని సరిగా పనిచేయలాగా ఎలా చేయాలి అంటే చెప్తాను చూడండి సో వీటన్నిటికీ కూడా సింగిల్ నేమ్ అనేది ఇవ్వాలి మీరు ఓకే అప్పుడే అది పనిచేస్తుంది సో ఇక్కడ ఇన్పుట్కి నేమ్ ఇద్దాం నేమ్ ఈక్వల్ టు జెండర్ జెండర్ అదేవిధంగా దీనికి కూడా నెక్స్ట్ దానికి నేమ్ జెండర్ అలాగే నెక్స్ట్ దానికి కూడా నేమ్ జెండర్ సేవ్ చేద్దాం అండ్ ఇక్కడ వచ్చాక రీలోడ్ చేద్దాం సో ఇప్పుడు చూడండి ఈ సెలెక్ట్ చేశాను ఈ సెలెక్ట్ చేశాను సో ఒకటే సెలెక్ట్ అవుతుంది ఈ విధంగా మనకు కావాల్సింది యాక్చువల్గా క్రియేట్ అయిపోయింది సో దిస్ ఇస్ అ ఫామ్ వర్క్స్ అనమాట అండ్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ ఏం లేదు అక్కడ ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఇస్తే దట్ విల్ బి ఆల్ డన్ సో విధంగా మనం ఇవాళ మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం హోప్ యూ లైక్ ఇట్ నచ్చినట్లు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే జై హింద్ జై భారత్